అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. కుతోదరి అను రాక్షసి తలను హిమాలయాల్లోనూ పాదాలను కన్యాకుమారిలోనూ ఉంచి పడుకుని తన విషపూరిత పాలధారలతో దేశాన్ని ముంచెత్తుతూ ఉండగా, ఆమెను ఆమె పాలు తాగుతూ వికృత చేష్టలు చేస్తున్న ఆమె కొడుకు వికుంజుడిని అంతం చేశాక కల్కి భగవానుడు తన మహాసేనతో భల్లాట అను అతి పెద్ద రాజ్యంపైకి దండెత్తాడు. భల్లాట రాజ్యానికి రాజు శశిధ్వజుడు. తన రాజ్యంపైకి విష్ణువే కల్కిగా భూమిపైకి వచ్చి దండెత్తుతున్నాడని తెలిసి తాను కూడా రాజధర్మం ప్రకారం తన సైన్యంతో ఎదురుదాడికి వెళ్ళాడు. కాని శశిధ్వజుడు స్వయంగా విష్ణుభక్తుడు. అతని భార్య విష్ణువుకు పరమ భక్తురాలు. రోజంతా విష్ణుధ్యానంలోనే గడుపుతూ ఉంటుంది. ఆమె విష్ణువుతో యుద్ధానికి వెళుతున్న తన భర్తతో, ఆయన మహావిష్ణువు అవతారం, నీవు సాధారణ రాజువు, వెళ్ళి ఆయనతో పోరాడి ఎలా గెలవగలవు అని అడ్డుకుంటుంది. అందుకు శశిధ్వజుడు, దేవి, వీరునికి యుద్ధమే కర్తవ్యం, రాజుకు రాజ్య రక్షణయే కర్తవ్యం. మనం ఇంతకాలం రాక్షసరాజులతో కలిసి పనిచేశాం కనుక విష్ణుభక్తులం అయినప్పటికీ ఆయన మనపై యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడిక నాకు కూడా యుద్ధమే శరణ్యం. ఇలాంటప్పుడు గురువు ఎదురొచ్చినా, శిష్యుడు ఎదురొచ్చినా, రక్త సంబంధీకులు ఎదురొచ్చినా చంపటమో చావటమో తప్ప వేరు గతిలేదు. మరణిస్తే వీరస్వర్గం, గెలిస్తే రాజ్యభోగం, రాజుకు ఇవి రెండే ఉంటాయి. నీవు ఎప్పటిలా విష్ణువును పూజిస్తూ ఉండు. నేను కూడా ఆయననే ధ్యానిస్తూ ఆయనతోనే యుద్ధం చేస్తాను అంటూ చెప్పి బయలుదేరాడు. యుద్ధం భయంకరంగా మొదలైంది. శశిధ్వజుని కుమారుడు మహాయోధుడు, పేరు సూర్యకేతువు. ఈయన మరునితో యుద్ధం చేశాడు. సూర్యకేతువు తమ్ముడు బృహత్కేతువు. ఇతను దేవాపితో యుద్ధం చేశాడు. భర్గుడికి శాంతుడికి మధ్య భయానక యుద్ధం జరిగింది. విశాఖయూపునితో సహా అనేక మంది యోధులు కల్కి రథం చుట్టూ రక్షణగా ఉండగా సైన్యాన్ని సర్వనాశనం చేస్తూ కల్కి కనిపించాడు శశిధ్వజునికి. దాంతో శశిధ్వజుడు విష్ణుస్మరణను చేస్తూ కల్కిపైకి ఉరికాడు. ఇరువురికి మధ్య భయానక యుద్ధం జరిగింది. వాడి అయిన బాణాలతో ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఎంతోసేపు అలా జరిగాక కల్కి తన అరచేతితో శశిధ్వజుడిని కొట్టాడు. దాంతో శశిధ్వజుడు మూర్ఛపోయాడు. కాని కొద్దిసేపటికే మళ్లీ లేచి కల్కిని తాను కూడా అదే విధంగా కొట్టాడు. ఆ దెబ్బలకు కల్కి భగవానుడు కూడా మూర్ఛపోయాడు. మూర్ఛపోయిన కల్కిని తీసుకువెళ్లడానికి ధర్మం, కలియుగం, మానవ అవతారాలను దాల్చి వచ్చారు. కాని శశిధ్వజుడు వారిని తన చంకల్లో ఇరికించుకుని కల్కిని తన హృదయంలోకి తీసుకుని విష్ణుభగవానుడునే పూజిస్తూ ఉన్న తన ఇల్లాలు సుశాంత వద్దకు తీసుకువెళ్ళాడు. ఈ దృశ్యం తన నిజమైన భక్తులకు విష్ణువు ఎలా లొంగిపోతాడో తెలియజేస్తుంది. తన ఇంటిలో విష్ణువును చూసి సుశాంత భక్తి పారవశ్యంతో కీర్తించింది. కన్నీటి పర్యంతం అయ్యింది. నాట్యం చేసింది. ఇంటిల్లిపాది భక్తితో నాట్యం చేశారు. తన భర్తను కరుణించమని, ఆయన పట్ల శత్రుభావాన్ని విడిచిపెట్టమని విష్ణుభగవానుడిని ప్రార్థించింది. ఆ తర్వాత శశిధ్వజ సుశాంత దంపతులు తమ కూతురు అయిన రమను కల్కి భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అంతటితో ఇరువురి మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధవీరులు అంతా తమ అస్త్రాలను వెనక్కు తీసుకుని తమ తమ స్థానాల్లోకి చేరిపోయారు. ఈ విధంగా శశిధ్వజునితో యుద్ధం యుద్ధంలా కాక భక్తికి భగవంతునికి మధ్య జరిగిన పరీక్షగా ముగిసింది. కల్కి రమాదేవిల పెళ్లికి వచ్చిన రాజులు అంతా శశిధ్వజుడిని, అతని భార్య సుశాంతని చాలా పొగిడారు. విష్ణువునే అల్లుడిగా చేసుకోగలిగారు మీరు. మీకు ఇది ఎలా సాధ్యం అయ్యింది? భగవంతునిపైన మీకున్న భక్తి కారణమా, లేక పూర్వజన్మ సుకృతమా అని అడిగారు. అందుకు శశిధ్వజుడు, మా పూర్వజన్మలను గురించి చెబితే మీకు అర్థమవుతుంది ఈ విషయం ఏమిటో అంటూ, మేము పూర్వజన్మలో గ్రద్దలం. నేను మగగ్రద్దను, సుశాంత ఆడగ్రద్ద. మేం చచ్చిన జంతువుల మాంసాన్ని పీక్కు తింటూ జీవించేవారం. ఒకసారి ఒక వేటగాడు మమ్మల్ని చూసి మా మాంసానికి ఆశపడ్డాడు. తన పెంపుడు పావురాన్ని మాకు ఎరగా వేశాడు. మేం వాడి పావురాన్ని తినడానికి వెళ్ళి అతడు పన్నిన వలలో చిక్కుకున్నాం. వాడు వెంటనే మమ్మలను పట్టుకుని పక్కనే ఉన్న శాలగ్రామ శిలపైన మా తలలను కొట్టి చంపివేశాడు. మేం అంతకు క్రితం ఎంతటి నీచమైన జీవితం గడిపినా శాలిగ్రామ శిలపైన చనిపోయాం కనుక
మాకు పుణ్యలోకాలు లభించాయి. మేము సరాసరి వైకుంఠం వెళ్ళాం. అక్కడ 100 యుగాలు ఉన్నాం. తర్వాత బ్రహ్మలోకం వచ్చి 500 యుగాలు ఉన్నాం. ఆ తర్వాత స్వర్గలోకం వచ్చి 400 యుగాలు ఉన్నాం. అటు తర్వాత తిరిగి భూలోకం పైన ఇలా జన్మించాం. కేవలం శాలిగ్రామ శిలపైన మాకు మరణం కలిగినందునే ఇంత పుణ్యం దొరికింది. శాలిగ్రామ శిల అంతటి మహిమ కలిగి ఉంటుంది. తర్వాత మేము నిరంతరం విష్ణునామ జపంతోనే కాలం గడుపుతూ ఉన్నాం. విష్ణువు కల్కిగా అవతరిస్తాడని కూడా ముందే విని ఉన్నాం. అనుకున్నట్టుగానే ఆయన భూమిపైన అవతరించాడు. నాతో యుద్ధం చేశాడు. భక్తిని గెలిపించి నా కూతురును వివాహమాడి మాకు అల్లుడు అయ్యాడు అంటూ చెప్పాడు. తర్వాత శశిధ్వజుడు తన రాజ్యాన్ని తన వారసులకు అప్పగించి భార్య సుశాంతను తీసుకుని తపస్సులకై అడవులకు వెళ్ళిపోయాడు. ఇక కల్కిదేవుడు తన సైన్యముతో కాంచనీపురం అను రాజ్యంపైకి దండెత్తాడు. ఆ రాజ్యం అంతటా విషసర్పములు ఉండగా వాటిని అన్నింటినీ సంహరించి ఆ పురంలోకి వెళ్ళాడు. ఆ పురంలో నాగకన్యలు మాత్రమే ఉన్నారు. కల్కి తన సైన్యాన్నంతటిని కాంచనీపుర సరిహద్దుల్లోనే నిలిపి తాను ఒక్కడే ఖడ్గాన్ని తీసుకుని తన గారుడాశ్వాన్ని ఎక్కి లోనికి వెళ్ళాడు. ఆ పురంలోని నాగినుల రాణి కల్కి ముందుకు వచ్చి, నా చూపు పడినంతనే ఎందరో రాజులు భస్మం అయ్యారిక్కడ. కాని స్వామి, నీ చూపు పడినంతనే నాకు శాప విమోచనం అయ్యింది. పూర్వం నేను నా భర్తతో విహరిస్తూ ఆ ఆనందంలో అహంకారినై ఒక మునిని అవమానించాను. ఆయన నన్ను శపించాడు. ఆయన శాపం వల్ల నేను ఇలా నాగినిగా మారాను అంటూ చెప్పి కల్కి భగవానుడిని అనేక విధాలుగా కీర్తించింది. తర్వాత ఆయన నుండి సెలవు తీసుకుని తన భర్త ఉన్న లోకానికి తిరిగి వెళ్ళింది. ఆ తర్వాత ఆ పురానికి మహతి అను వాడిని రాజుగా నియమించాడు కల్కి భగవానుడు. అదేవిధంగా అయోధ్యకు మనువును, మధురకు సూర్యకేతువును రాజుగా చేశాడు. అవిస్థల, వృకస్థల, మాకంద, హస్తినాపుర అను 5 రాజ్యాలకు దేవాపిని రాజుగా నియమించాడు. శౌంభ, పౌండ్ర, పులింద, సురాష్ట్ర, మగధ ఈ రాజ్యాలన్నింటికీ కవి, ప్రాజ్ఞ, సుమంతులు అను తన సోదరులను రాజులుగా నియమించాడు. కజ్మక, కలాపక అను రాజ్యాలను విశాఖయూపునికి ఇచ్చాడు. ఇలా తాను జయించిన రాక్షసపాలిత రాజ్యాలు అన్నింటినీ ఒక్కటొక్కటిగా అందరికీ పంచి ఇచ్చాడు. అటు తర్వాత చాలాకాలం పద్మ, రమ అను తన సతీమణులతో ఆనందంగా జీవిస్తూ లోకపాలనని తన కనుసన్నలతో నడిపిస్తూ ధర్మం 4 పాదాల నడిచేలా చూశాడు. దాంతో కలియుగం గడిచి కృతయుగం వచ్చినట్టయింది. కొంతకాలం గడిచాక నారదుని వల్ల కల్కియే విష్ణువు అని, ఆయన సృష్టించిన మాయయే ఈ సృష్టి అని తెలుసుకుని కల్కి తండ్రి విష్ణు యశస్సుడు అడవులకు వెళ్ళి ఘోర తపస్సు చేసి తన ఆత్మను పరమాత్మలో ఐక్యం చేశాడు. కల్కి భగవానుని తల్లి కూడా విష్ణు యశస్సుని దారిలోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలాకాలం రమ, పద్మలతో కూడి కల్కి శంభలను పాలించాడు. అటువంటి రోజుల్లో ఒకసారి పరశురాముడు శంభలకు వస్తాడు. ఆయనను చాలా ఆదరిస్తారు కల్కి దంపతులు. ఆ సందర్భంగా రమాదేవి పుత్రసంతానాన్ని కలిగించే వ్రతాన్ని చెప్పమని కోరగా పరశురాముడు ఆమెకు రుక్మిణీ వ్రత విధానాన్ని వివరిస్తాడు. తర్వాత కల్కి భగవానుడు 1000 ఏళ్ళు శంభలను పాలిస్తాడు. అలాంటి ఒకనొక రోజు బ్రహ్మదేవునితో కలిసి దేవతలు అంతా శంభలకు వచ్చి కల్కిని కలుస్తారు. భూమిపైకి నీవు వచ్చిన పని పూర్తి అయ్యింది. ఇక వైకుంఠానికి రావాల్సిన సమయం వచ్చింది. నీవు లేక వైకుంఠం ఇక ఒంటరిగా ఉండలేదు. వెంటనే నీవు భూమిని వదిలి వైకుంఠానికి వచ్చేయి అంటూ ప్రార్థించారు. అందుకు సరేనని చెప్పి తాను వెళ్ళవలసిన విషయాన్ని తన ప్రజలకు తెలియజేశాడు కల్కి భగవానుడు. తన దేహాన్ని వీడి మహావిష్ణువు రూపంతో వైకుంఠం చేరాడు. ఆయన వెంటే ఆయన సతీమణులు రమ, పద్మలు కూడా వైకుంఠం వెళ్లారు. ఆయన వెళ్లిన తరువాత ఆయన నియమించిన రాజులు, మరో దేవాపిలు భూమిపైన ధర్మం 4 పాదాల నడిచేలా చూశారు. విశాఖయూపుడు రాజ్యత్యాగం చేసి అడవులకు వెళ్ళాడు. అనేక మంది ఇతర రాజులు కూడా విశాఖయూపుడిలాగే అడవులకు వెళ్ళారు. ఇంతటితో కల్కి పురాణం పూర్తి అయ్యింది. కల్కి పురాణంలోని ఈ కథ వింటున్నవారు, ఇదేమిటి, ఇలాంటి రాజులు ఎలా ఉంటారు,
గుర్రాలు ఎక్కడివి, బాణాలు దివ్యాస్త్రాలు ఎక్కడివి, కల్కి రాజులతో యుద్ధం చేయడం ఏమిటి, ఇప్పుడు ఉన్నది రాజకీయ అవినీతి నాయకులు కదా, వారితో యుద్ధం చేయాలి గాని అని అనేక సందేహాలు వెలిబుచ్చారు. అయితే ప్రతి మహాయుగంలో కలియుగం ఉంటుంది, ప్రతి కలియుగం ఇలాగే ఉంటుంది, ప్రతి కలియుగం చివర్లో కలికి వస్తాడు. కానీ కలికి వచ్చిన ప్రతిసారి ఇలాంటి వాతావరణమే కలియుగంలో ఉండాలని లేదు. ఈ పురాణంలోని కథ ఇక ముందు జరగబోయే కల్కి కథ కాదు, ఇంతకు క్రితం యుగాల్లో జరిగిన కథ. ఇక కల్కి ఈ కలియుగం చివరలో వస్తాడు, ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్నదానికి ఈ కథను ఒక ఉదాహరణగా తీసుకోవాలి అంతే. ఇంతేగాని కల్కి వస్తే ఈ కలియుగంలో ఇలా జరుగుతుంది అని చెప్పిన కథ ఇది కాదు. థ్యాంక్ యూ.